భాష్, మంచి పని చేశావమ్మా. ఇవాళ నిజంగా నిన్ను చూసి గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. ఇన్నాళ్లకు నా అక్కగారు నా ఇంట్లో అడుగుపెట్టి చీర, పసుపు, కుంకుమ తీసుకుని వెళ్ళిందంటే నాకంతకంటే ఏం కావాలి? అవును కానీ డాడీ, ఈయనెవరు? ఇప్పుడు మీతో వచ్చిన వారు? అదే చెబుదామనుకుంటున్నా. ఇంతలో నువ్వే అడిగేశావు. ఈయన పేరు మిస్టర్ హామ్. పేరు చూసి ఏ విదేశీయుడు అని కంగారు పడకు. 16 అణాల తెలుగువాడు. అసలు పేరు నరసింహం. తల తీసేసి హామ్ ఒక్కటే మిగుల్చుకున్నాడు. ఆయన తాత ముత్తాతలది కోనసీమ, అమలాపురం. ఈయన తండ్రి గారు చిన్నతనంలోనే అమెరికా వెళ్ళారు. అక్కడ తెలుగు వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు, వ్రతాలు చేయించి బాగా డబ్బు సంపాదించి అక్కడ తెలుగు వాళ్ళ సహకారంతో ఏవో కొన్ని కొన్ని కంపెనీల్లో షేర్లు కొని బాగా పైకొచ్చాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమిటంటే, అమెరికాలోనూ, స్విట్జర్లాండ్లోనూ, జర్మనీలోనూ పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లుండి వ్యాపారం చేస్తున్నాడు. తేజ్ మామయ్య పంపించాడు. ఈయనకు నిన్నిస్తే బాగుంటుందని వాడి అభిప్రాయం. అంటే నాకు ఇప్పుడు పెళ్లి చేసేయాలని తొందరపడుతున్నారన్నమాట, బాధగా అంది. నేను తొందరపడటం కాదమ్మా, ఇవాళ కాకపోతే రేపైనా పెళ్లి చెయ్యాలి కదా, అమెరికాలో ఉండే భాగ్యవంతుడు కదా, నువ్వు సుఖపడతావనే ఉద్దేశంతో మామయ్య పంపించుంటాడు. కానీ చూద్దాం, అప్పుడే పెళ్లి చేసేసి పంపేయటం లేదు కదా, చూద్దాం ఎవరికి అక్కడ రాసి పెట్టబడిందో. ఇంతలో ముకుందాచారి వగర్చుకుంటూ వచ్చాడు. శశిగారు, ఇవాళ మీరు కాలేజీకి రాలేదా? రాలేదు. ఏం జరిగింది? అతని ముఖంలో ఉండే ఆదుర్ద చూసి కంగారు పడింది. ఏం లేదు, రవిని కొంతమంది స్టూడెంట్స్ కాలేజీ ఆవరణలో సైకిల్ చైన్లతో కొట్టారు. ఒళ్ళంతా రక్తమయమైపోయింది. మన స్పృహలో లేడు. ఆసుపత్రిలో చేర్పించి మీకోసం వచ్చాను. రంగారావు గారు, శశి నిలువున కూలబడిపోయారు. ఎవరా రాస్కెల్స్? నా గన్ పెట్టి ఒక్కొక్కడిని షూట్ చేసి పారేస్తాను. వాడి మీద చేయి చేసుకోవడానికి ఎన్ని గుండెలు అంటూ కారు కోసం షెడ్ వైపు పరిగెత్తికెళ్లారు. మరి వాళ్ళ అమ్మా నాన్న లేరా? శశి ఆదుర్దాగా అడిగింది. కారులో లేరు. వాళ్ళ ఊళ్ళో వీళ్ళ ఇంట్లో దొంగలు పడి సర్వం దోచుకుపోయారట. పాపం వాళ్ళు గోల పెట్టుకుంటూ ప్రొద్దుటే ఊరెళ్ళిపోయారు. వాళ్ళ కోసం మనిషిని పంపాను. అసలు ఎందుకు వచ్చింది పోట్లాట? ఏముంది, ఆ తెలుగు మాస్టర్ కూతురు సుబ్బలక్ష్మి చేయించింది. సుబ్బారావు వాళ్ళ చేత. అందరినీ అరెస్ట్ చేశారు. పాపం తెలుగు మాస్టారు అంతా తెలిసి గుండె ఆగి చనిపోయారు. కారు ఆసుపత్రిలోకి సరాసరి వెళ్ళి ఆగింది. రంగారావు గారు సరాసరి పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆయనతో సహా రవి పడుకున్న బెడ్ దగ్గరకు వచ్చారు. వార్డ్ డాక్టర్, ఎలా ఉంది పరిస్థితి? మావాడు బ్రతుకుతాడా అంటూ ఆ పైన మాట్లాడలేక బావురుమని బర్స్ట్ అయిపోయాడు. శశి కూడా ఏడుస్తోంది, కానీ తండ్రిని మరో పక్క వారిస్తూ ఉంది. రవి ఒళ్ళంతా రక్తమయం. పర్వాలేదు, ఈరోజు గడిస్తే కానీ చెప్పలేం. ఇదేమిటి, ఈ జనరల్ వార్డులో అడ్మిట్ చేశారు? నో, స్పెషల్ వార్డులో, స్పెషల్ రూమ్లో బెడ్ ఏర్పాటు చేయండి. ఎంత ఖరీదైనా నేను ఇస్తాను. కావాలంటే ఫారెన్ నుంచి క్షణాల మీద మందులు తెప్పిస్తాను. మీ సాయశక్తిలా మీరు కృషి చేయండి. మీరు అడిగినంత డబ్బు నేను ఇస్తాను. ఏమిటి రంగారావు గారు అంత ఎక్సైట్ అయిపోతున్నారు? ఇన్నాళ్ళ మన స్నేహాన్ని డబ్బుతో కొలుస్తున్నారా? కాదు డాక్టర్, వాడు మా 3 కుటుంబాలకు ఒక్కడే మగపిల్లవాడు. వాడికి ఏదైనా అయితే మా అక్క భరించలేదు. ఓ సారీ, అవన్నీ మా ప్రైవేట్ వ్యవహారాలు, ఇప్పుడు అనవసరం. మీరు మాత్రం స్పెషల్గా ఒక డాక్టర్ని వీడి క్రింద అనుక్షణం శ్రద్ధ తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎంత డబ్బైనా పర్వాలేదు, నేనున్నాను. కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాను అంటూ చెప్పిందే చెప్పి పిచ్చిగా అరవటం మొదలెట్టాడు. ఏరీ ఆ దొంగ రాస్కల్స్ ఎక్కడున్నారు? ఒక్కొక్కడిని కాల్చి పారేస్తాను వెధవని. ప్రిన్సిపల్ గారితో మాట్లాడి కాలేజీ నుంచి డిబార్ చేయించేస్తాను. ఇంతలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అక్కడికి వచ్చాడు పేషెంట్ ఎలా ఉన్నాడో చూసేందుకు. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. రవి అభిమానులంతా గుంపులు గుంపులుగా వచ్చి చూసిపోతున్నారు. ఎస్పీ రంగారావు గారు ఇద్దరు చాలా కాలంగా మిత్రులు, క్లబ్మేట్స్. ఒరే అంటే ఒరే అనుకుంటారు. ఏమిట్రా రంగా నువ్వు వచ్చావు? వీడెవరనుకుంటున్నావు? నా మేనలుడు, నా ప్రాణంలో ప్రాణం. ఏమంటున్నారు కల్ప్రిట్స్? వాళ్ళ నొదలకు నీకు చేత కాకపోతే నాకు చెప్పు, కాల్చి పారేస్తాను వెధవాన్ని. ఆగరా, నీ ధోరణి చూస్తే నన్నే కాల్చేటట్టున్నావు. ఎలా ఉంది మనవాడికి? అదిగో బెడ్ మీద ఒక పక్క ఆక్సిజన్, మరో పక్క రక్తం ఎక్కిస్తున్నారు. ఆ తలవైపు కూర్చుందే అది మా అమ్మాయి, నీకు తెలుసుగా. శశి, నాకు తెలియకపోవటం ఏమిట్రా? అది సరే, ఒక్క శశిని తప్ప మిగతావన్నీ క్రిందికి పంపేయండి. అతనికి గాలి వెలుతురు బాగా తగలాలి. ఇవాళ మరెవరు ఈ గదిలోకి రావడానికి వీల్లేదు అన్నారు డాక్టర్ గారు. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్ళి డబ్బు పంపిస్తా. నువ్వు వస్తావా, ఇక్కడ ఉంటావా? నేను రాను డాడీ, మీరు వెళ్ళి డబ్బు పంపండి ముందు.
ఒక 1000 రూపాయలు పంపండి. కావాలంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే మళ్ళా ఒక గంటలో వస్తాను పని చూసుకొని. నాకు మాత్రం మనసు నిలుస్తుందా అన్నాడు. అంటూ రంగారావు గారు వెళ్ళిపోయారు. రంగారావు గారు వెళ్ళిన 5 నిమిషాల్లో గోడుగోడున ఏడ్చుకుంటూ సరస్వతమ్మ గారు, అచ్యుతరామయ్య గారు వచ్చారు. కానీ డాక్టర్లు వారిని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎలా ఉన్నాడు నా బిడ్డ? అసలు బ్రతికున్నాడా? ఎక్కడున్నారు? ఎవరున్నారు వాడి దగ్గర? మీరు ఇలా బిగ్గరగా ఏడిస్తే లాభం లేదు. మీ అబ్బాయికి ఏం పర్వాలేదు. లోపల శశికళ గారు మాత్రం ఉన్నారు. ఇంకెవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు ఆసుపత్రి స్టాఫ్. పోనీ, ఒక్కసారి ఆ శశికళని రమ్మంటున్నానని చెప్పండి అంటూ ఏడ్చింది సరస్వతమ్మ గారు. కబురు వినగానే శశి బయటకు వచ్చింది. మీరు ఇలా బిగ్గరగా ఏడవకూడదు. ఏడిస్తే ఆసుపత్రి వాళ్ళు బయటికి పంపించేస్తారు. రవికేం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి. నేను అతని దగ్గరే ఉండి జాగ్రత్తగా చూస్తున్నా. అమ్మా, నువ్వు మా పాలిటి దేవుళ్ళ ఆదుకున్నావా తల్లి? ఏనాటి అనుబంధమో ఇది. ఒకసారి నా బిడ్డను కళ్ళారా చూసుకోవడానికి వీల్లేదా? ఒక్కసారి అంటే ఒక్కసారి చూసి వచ్చేస్తాం. ఇంతలో పెద్ద డాక్టర్ అటుగా వెళ్తుంటే శశి చూసి, అంకుల్ చిన్న మాట, మీరు రవి ఫాదర్ మదర్, ఒక్కసారి చూసి వచ్చేస్తారు, పర్మిషన్ కావాలి. లోపల మాత్రం ఏడ్చినా అతను డిస్టర్బ్ చేసినా చాలా కష్టం. అలా జరగకుండా ఒకసారి చూపెట్టి పంపేయండి. మీ అబ్బాయికి ఏం పర్వాలేదమ్మా, మీరు బెంగపడకండి అని వాళ్లకు ధైర్యం చెప్పాడు డాక్టర్ గారు. శశి వీళ్ళని వెంట పెట్టుకు వెళ్ళి రవిని చూపించింది. అచ్యుతరామయ్య గారికి ఆ స్థితిలో స్పృహ తప్పి పడి ఉన్న కొడుకును చూసేటప్పటికీ పెళ్ళికి వచ్చింది దుఃఖం. శశి వారింపుతో గుడ్ల నీరు గుడ్లనే కుక్కున్నారు. పోనీ, నేనుండకూడదా వీడి దగ్గర? ఇవాళ వద్దు, రేపటి నుంచి కావాలంటే మీరుందరు కానీ, నేనుంటాగా మీరేం భయపడకండి. భయానికి కాదు తల్లి, వాడి పాలిట దేవత నువ్వు ఉండగా మాకేం భయం? కాకపోతే నీకు శ్రమ ఇవ్వడం. అలా అనుకోవద్దు మీరు. మీరింటికి వెళ్ళండి, అవసరమైతే నేను కార్ పంపిస్తాను, వద్దురు కానీ. మీరు నిశ్చింతగా ఉండండి, అతని ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి కాపాడుతాను, సరేనా? ఏమో, ఏం మాట్లాడటానికి నాకు నోరు రావటం లేదు అని నమస్కారం చేసింది ఆ మాతృహృదయం. బయటకు వచ్చిన సరస్వతమ్మ గారిని ముకుందం కలుసుకుని, అమ్మా, ఎంతసేపని ఈ వీధిలో నిలబడతారు? వచ్చే రోగులు పోయే రోగులు మిమ్మల్ని మరీ బాధ పెడతారు. హాయిగా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రవి దగ్గర శశిగారు ఉన్నారు. ఆ పైన ఏది కావాలన్నా చూసుకునేందుకు నేనున్నాను. డాక్టర్లతో అనుక్షణం ఫోన్లో మాట్లాడి అవసరమైతే మందులు ఎంత ఖర్చు పెట్టినా తెప్పించేందుకు రావు బహదూర్ గారు ఉన్నారు. ఇంకా మీకు బెంగెందుకు? బాబు, ఈ రావు బహదూర్ గారు ఎవరో కానీ మా వాడిపాలిట భగవంతుళ్ళే ఆదుకున్నారు. ఆయన కూతురు శశికళ ఆగర్భ శ్రీమంతురాలు. కాలు క్రింద పడితే కందిపోయే మనిషి. మా వాడి పట్ల అంత అభిమానం చూపుతోంది. ఏ జన్మల అనుబంధమో, ఈ జన్మ అనుబంధమే అయి ఉంటుందండి. లేకపోతే ఈ జన్మలోనే ఇంతగా ఆదుకుంటారా? ఆయన గారే లేకపోతే మన వాడిని ఆ జనరల్ వార్డులో ఒక మూల పారేసేవారు. చూశారు కదా, ఆ జనరల్ వార్డు రోగులు ఈసురోమంటూ ఈగలు మూసినట్టు పడున్నారు. అందులో అయితే మన వాడికి సరైన వైద్యం జరిగేదా? రావు బహదూర్ గారు పూనుకునేసరికి స్పెషల్ వార్డు ఇచ్చారు. అది పెద్ద పెద్ద జమీందారులు కానీ భరించలేరు. మన వాడి క్రింద ప్రత్యేకంగా ఒక డాక్టర్ కేటాయించబడ్డాడు. దానికంతటికీ అయిన ఖర్చు రావు బహదూర్ గారే ముందే కట్టేశారు. ఈ 2 రోజులు హోటల్ నుంచి క్యారేజ్ పంపిస్తాను, మళ్ళీ వంటా పెంటా పెట్టుకోకండి. ఏమిటో నాయన, కష్టాలన్నీ ఉమ్మడిగా ముసురుకున్నాయి. ఊళ్ళో వాళ్ళ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, 10,000 పైచులకు చిల్లర దొంగల పాలైపోయింది. ఏ క్షణాన ఆ డబ్బు తాలూకా వాళ్ళు పీకల మీద కొచ్చి కూర్చుంటారో. దానికే ఏడుస్తుంటే మధ్యలో ఈ అఘాయిత్యం ఒకటి. నా బిడ్డ ఒకళ్ళ జోలికి పోయేవాడా, ఒకళ్ళ సొంటికి పోయేవాడా? ఈ రోజున వాడిని బతికించుకునేందుకు కూడా పైసా లేదు. ఇదంతా మా గ్రహచారం. ఇటువంటి ఆపద సమయంలో దేవుడిలా ఆదుకున్న ఆ పుణ్యాత్ముడి పాదాలకు నమస్కారం చేయాలనుంది. బాధపడుతూ కృతజ్ఞతలు చెప్పుకుంది సరస్వతమ్మ. ఇప్పుడు అవేమీ వద్దు కానీ మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని వాళ్ళను రిక్షా చేసి ఇంటికి పంపాడు ముకుందాచారి. ఆ సాయంత్రానికి రవి కొద్దిగా కళ్ళు తెరిచాడు. అపాయం తప్పిందని డాక్టర్లు చెప్పడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏమ్మా, హామ్ గురించి నీ అభిప్రాయం చెప్పావు కాదు? ఆదరంగా దగ్గరగా కూర్చుని తండ్రి కూతురుని అడిగారు. నాకు ఇష్టం లేదు నాన్న, మొన్న మీరు లేని రోజున ఎవరెవరినో స్నేహితుల్ని తెచ్చి పార్టీ అంటూ పెట్టి గదంతా సిగరెట్ పీకలు, నాన్ వెజిటేరియన్ ముక్కలు, పొట్లాల కాగితాలు, దారాలు, ఇల్లంతా పరమ అసహ్యంగా తయారు చేశారు. పార్టీలు, విందులు, భోజనాలు ఈనాటి కల్చర్లో ఒక భాగమమ్మా. నిన్న నేను మందిరంలో పూజ చేసుకుంటుంటే బూటు కాళ్ళతో లోపలికొచ్చాడు.
మీ స్నేహితుడిని తమాయించుకున్నా కానీ మరొకళ్ళైతే నా బయటికి గెంటేదాన్ని. మేనర్స్ బొత్తిగా తెలియని మనిషి. తెలియకపోవచ్చు, తెలియకపోవటం అది మన తప్పు కాదు. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే. ఒకళ్ళ ఇంటికి వచ్చినవాడు అక్కడి పద్ధతులు తెలుసుకుని మసులుకోవాలి. నాన్ వెజిటేరియన్ అన్నది మనం ఏనాడు ఎరగం. నేను పూర్తిగా వెజిటేరియన్ని, నువ్వు పూర్తిగా వెజిటేరియన్వి, మన మధ్య ఈ నాన్ వెజిటేరియన్ ఎందుకు లేదురు? అతనికి చాలా డబ్బుంది, బోలెడు వ్యాపారాలున్నాయి, మన అంతస్తుకు తగినవాడు. డబ్బు వ్యాపారాలు ఒక్కటే అంతస్తు తోగటానికి కారణాలైతే నాకు ఆ అంతస్తులు అక్కర్లేదునన్నా. మనకున్నదేదో మనకుంది. ఎదుటివారి అంతస్తు కోసం నీతి నియమాలను వదులుకోవాల్సినంత దరిద్రంలో మనమేం లేం. నా భావాలతో, నా అభిప్రాయాలతో ఏకీభవించిన వాడు, నీతి నియమాలకు కట్టుబడి ఉండేవాడిని నేను పెళ్లాడతాను. అంటే రవినా? ఇంతలో ఇంటికి కాలింగ్ బెల్ మోగి ఇద్దరు బయటకు వచ్చారు. వచ్చిన మనిషిని చూసి రంగారావు గారు గబుక్కున పక్కకు తప్పుకున్నాడు. చూడమ్మా, అత్త ఇలా ఉంది, నేను కనిపించను కానీ నువ్వు వెళ్ళి లోపలికి తీసుకురా అంటూ కూతుర్ని ముందుకు తోశాడు. ఓ మీరా, రండి రండి అంటూ దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా నడుం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకొచ్చింది. ఎలా ఉన్నారు రవి? శశి ఆదుర్దాగా ప్రశ్నించింది. ఎలా ఉన్నాడని చెప్పను, నేను కానీ వాళ్ళ నాన్నగారు కానీ దగ్గరకు వెళ్ళినా అసలు మమ్మల్ని గుర్తుపట్టినట్టే చూడడు. ఏదైనా ఆహారం ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఏది, నిన్ననేగా అసలు మన స్పృహలోకి వచ్చింది, క్రమంగా కోలుకుంటాడు. అది సరేనమ్మా, ఒక చిన్న విషయం చెప్పాలంటే నాకే బాధగా ఉంది. ఇప్పుడు నీ చేత ఇన్ని సాయాలు చేయించుకుంటూ కూడా ఇంకా నిన్నే బాధపెట్టడం నాకు ముఖం చెల్లకుండా ఉన్నప్పటికీ, ఈ కాని ఊళ్ళో నువ్వే మా పాలిట దేవతగా ఆదుకున్నావు కాబట్టి తప్పనిసరి వచ్చి అడుగుతున్నాను. అదేమిటండి, మీరంతగా నన్ను పొగట్టం నాకు బాధగా ఉంటుంది. ఏ విషయమైనా సరే మీ ఆత్మబంధువుకు, మీ రక్తబంధువుకు చెప్పినట్టు చెప్పచ్చు. నిన్ను రక్తబంధువుగా పొందగలిగే అదృష్టం మాకుండద్దు. ఎన్నో జన్మలు పూజ చేస్తే కానీ నీలాంటి బంధువు దొరకదు. పని కోసం వచ్చి పొగుడుతున్నానని అనుకోకు. పర్వాలేదు, చెప్పండి. మీకు పోలీస్ సూపరింటెండెంట్ గారు పరిచయమా? బాగా పరిచయం. ఏం కావాలో చెప్పండి, అంకుల్తో నేనే మాట్లాడతాను. ఏమీ లేదమ్మా, మొన్న మేము ఈ ఊరు వచ్చినప్పుడు ఇంట్లో దొంగలు పడి సమస్తం దోచుకుపోయారు. అందులో ఊళ్ళో వాళ్ళ డబ్బు, సర్కార్ డబ్బు 10,000 వరకు ఉంది. ఆ ఊళ్ళోనే మేముంటే ఎలాగైనా ముందు డబ్బు కట్టగలిగే వాళ్ళమేమో. కానీ ఇంతలోనే రవికి ఉపద్రవం రావడంతో నిల్చున్న పళంగా వచ్చేసాం. ఇప్పుడు మాకు పోలీస్ వారెంట్ వచ్చింది, ఆ డబ్బు పుచ్చుకుని మేము ఇక్కడికి పారిపోయి వచ్చామని. ఏం చేయడానికి పాలు పోవటం లేదు. నా మెళ్ళో 2 పెట్టల బంగారు గొలుసు, 1 జత గాజులు ఉన్నాయి. అవి నీ ద్వారా? అత్తయ్య ఎంత మాట అన్నావు, ఆవేశంలో అనేసింది. ఏమన్నావు? అత్తయ్య అనా? మళ్ళీ ఒకసారి ఆ మాటను తల్లి, అంత అదృష్టం నాకుందా అంటూ వచ్చిన సంగతి మరిచిపోయి శశిని మరింత దగ్గరకు తీసుకుని ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయింది. క్షమించండి, ఏదో నోరు జారి వచ్చేసింది. నోరు జారటం కాదు తల్లి, ఇందులో కొంత యథార్థం ఉంటేనే కానీ మనసులో మాట బయటపడదు. రవిని చేసుకోవాలనే ఉద్దేశం లోపలుండి అత్తయ్య అని సంబోధించిందని సరస్వత అమ్మగారు అనుకుంటోంది. తన మేనత్త కాబట్టి నోరుజారి అత్తయ్య అని సంబోధించింది శశి. పనిలో పని ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవడానికి ఇదే సమయమని కూడా శశి అనుకుంది. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను, ఉండండి అంటూ ఫోన్ తీసి ఎస్పీ గారికి ఫోన్ చేసింది. హలో అంకుల్, నేను శశిని మాట్లాడుతున్నాను. రవి ఫాదర్ మీద ఏదో వారెంట్ వచ్చిందటగా? అదే, నిజంగానే వాళ్ళ ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు. ఇంతలో రవికి యాక్సిడెంట్ అయితే సరాసరి ఇటు వచ్చేశారు. సరే, అదట్లా ఉంచండి. ఆ డబ్బు కట్టేస్తే వారెంట్ ఆగిపోతుందా? ఆ సంగతంతా మీరు చూసుకుంటారా? వెరీ గుడ్. మరైతే ఒక సాయం చేయండి అంకుల్, ఎవరినైనా పంపగలరా? నేను బ్యాంకు నుంచి డబ్బు తెప్పించి ఉంచుతాను. థ్యాంక్ యూ అంకుల్, మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు, పోలీసులు ఇక మీ దగ్గరకు రారు. మరి నా నగలు అమ్మి పెట్టి ఆ మాట మరోసారి అనకండి. ఆపదలో ఉన్న మిమ్మల్ని ఆదుకోవటం నా ధర్మం. అది సరే, ఇంత క్రితం అత్తయ్య అని పిలిచావు కదా, అంటే నన్ను మీ కోడలుగా చేసుకోవాలనుందా? మీ సంతోషాన్ని బట్టి చూస్తే నాకు అలా అనిపిస్తుంది. అంత అదృష్టం నాకు ఉండాలి కదమ్మా. వాడి విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నువ్వే పూనుకోకపోతే వాడు అసలు దక్కేవాడే కాదు. వాడిని బ్రతికించుకున్నది నువ్వు, వాడు నీవాడు. నిజంగా నువ్వు వాడిని చేసుకుంటానంటే అది వాడి అదృష్టం, మా అదృష్టం.
నేనెవరినో తెలిస్తే మీరింతగా నన్ను అభిమానించలేమో. అమ్మా, నేను మరీ అంత మూర్ఖురాలిని కాను. నాలోనూ చీము నెత్తురు ప్రవహిస్తున్నాయి. నీ మంచితనం, నువ్వు మాకు చేసిన మేలు సేవ జీవితంలో మరవలేనివి. నువ్వు మా దృష్టిలో ఒక ఆరాధ్య దైవానివి. ఇంత ఉన్నతంగా నిన్ను మేము అభిమానిస్తున్న వాళ్ళం. నీ వ్యక్తిగత చరిత్రతో పోల్చి మనసు మార్చుకోవటం, నిన్ను అభిమానించడం మానేసేటంత కృతజ్ఞులము స్వార్థపరులము కాం తల్లి. నీ చరిత్ర ఏదైనప్పటికీ, నువ్వు ఎవరివైనప్పటికీ, నీలో ఉండే సద్గుణాలు పవిత్ర ఆశయాలు మర్చిపోయి దూరంగా జరుగుతామన్నది కరుణ మాట. నువ్వు మా పాలిట దేవతవు. ఒకవేళ నా కులం ఇక కులాన్ని గురించి మాట్లాడద్దు. ఆ రోజు నువ్వు పూజామందిరంలో చెప్పిన మాటలు నేను ఇంకా మర్చిపోలేను. సాక్షాత్తు నా దేవత ఉపదేశమే అది. ఆ రోజే నువ్వు నన్ను చాలా మటుకు మార్చేశావు. నువ్వు చెప్పినట్లు కులాలు మతాలు మనం సృష్టించుకున్నవేనన్న నీ వాదన నాకు నిజమేనని తోచింది. మరో మాట చెప్పమంటారా? మీరేమీ అనుకోవద్దు. నేను ఒకవేళ మీకన్నా తక్కువ కులపుదాన్ని కావచ్చు. కులాల ప్రసక్తి మానమని కోరుకుంటున్నా. నా మాట పూర్తిగా వినండి. నాది ఏ కులమైనప్పటికీ మీకు ఆపదలో ఆదుకునే వ్యక్తి నేనాను కదా అని మీరు నన్ను అభిమానించి నన్ను మీ కోడలుగా చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు, అవునా? అవును. అలాగే ఒక ఉన్నత వంశం అనే దానిలో పుట్టాడనుకుంటున్న వ్యక్తి తనకు జీవితంలో మరువలేని సాయం చేసినప్పుడు ఆ వ్యక్తిని భగవంతుని ప్రతిరూపంగా భావించి అభిమానించడంలో తప్పు లేదుగా. లేక ఎదుటివాని కులం ప్రాతిపదికగా అతన్ని మధ్యలో వదిలేస్తామా? అది కృతజ్ఞులు చేసే పని. జీవితాలు క్షణభంగురాలు. ఆ క్షణకాలంలో నీతి నియమం మంచి ధర్మం పాటించారు కానీ వాటిని వదిలేస్తే ఎలాగా? అవునా? ఇప్పుడు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి. నా తండ్రి పుట్టుక ఉన్నత కులం అని చెప్పబడ్డ కులంలో ఆయనను ఆదరించి చదువు చెప్పి తీర్చిదిద్దింది ఒక మహోన్నత వ్యక్తి. కానీ ఆయన మతం వేరు. దురదృష్టవశాత్తు చదువు చెప్పిన ఆ ప్రొఫెసర్ ఆయన భార్య విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక్కగానొక్క బిడ్డ అనాథ అయింది. అప్పుడు ఆ వ్యక్తి కర్తవ్యం ఏమిటి? తనను ఎంతో ఆదరించి తీర్చిదిద్ది జీవితంలో ఒక మెట్టు పైన ఉంచిన గురువుగారు ఆయన భార్య చనిపోయిన వెంటనే ఆయన కుటుంబాన్ని అలాగే నట్టెట్లో వదిలేయటం ధర్మమా? దిక్కుమొక్కు లేని స్థితిలో ఉన్న ఆయన కుమార్తెను ఆదుకోవటం ధర్మమా? దేనిలో మానవత్వం ఉంది చెప్పండి. ఇప్పుడు అర్థమైంది అంటూ కళ్ళల్లోకి తేరిపారు చూసి, నిజం చెప్పు తల్లి, నువ్వెవరివి? మా రంగడి కూతురువేగా అని హృదయానికి హత్తుకుంది. అవునత్తయ్య, మీరంగడి కూతుర్నే. నీ రక్త సంబంధాన్ని, మీ ఇంటి ఆడపడుచునే. ఏనాటికైనా నా మేనత్తను, నా అన్న వాళ్లను చూడగలుగుతానా? వాళ్ళ సరసన కూర్చునే అర్హత ఉంటుందా అని లోపల కుమిలిపోయిన నాకు ఈనాడు ఆ అదృష్టం లభించింది. నిన్ను మొదటిసారి సినిమా హాల్లో చూసినప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. సినిమా హాల్లో నీ పక్కన కూర్చుని చేతిలో చెయ్యి వేసుకున్నప్పుడు నా ఆనందం ఏమని చెప్పాలి? మా ఇంటి ఆడపడుచు, నా రక్త సంబంధం, మా అత్తయ్య అని తలుచుకున్నప్పుడు ఏదో తెలియని అవ్యక్త ఆనందం. అందుకనే మర్నాడు మా ఇంటికి పిలిచి పట్టుచీర పెట్టి ఎంతో తృప్తిపడ్డాను. తన పుట్టింటికి అప్పగారు వచ్చి పసుపు కుంకుమ తీసుకువెళ్ళినందుకు మా నాన్న పండగ చేసుకున్నారు. మీరంతా ఇంతగా అభిమానిస్తుంటే నేను మూఢత్వంతో కులాలని మతాలని పట్టుకు వేళ్లాడుతూ ఎన్నోసార్లు అవమానించాను. నాకు నిష్కృతి అంటూ ఉంటుందా? నిన్ను మోసం చేస్తున్నానా అన్న భావం కూడా లోపల లేకపోలేదు. అందుకనే సాధ్యమైనంత వరకు పళ్ళు ఫలాలు పెడుతూ నియమాలకు ఆటంకం కలగకుండా చూశాను. అమ్మా, నీ వ్యక్తిత్వం, దూరాలోచన, అభిమానం, బంధు ప్రేమ, నిరాడంబరత్వం, ఈ సంస్కారం అందరిలో ఉంటుందా తల్లి? ఈ విషయంలో నీకు నువ్వే సాటి. మేమందరం నీ ముందు దిగదుడిపే. అలా అనకండి అత్తయ్య. బంధువులన్న వాళ్ళ కోసం ముఖం వాచి చివరికి భావన నిన్ను చూసిన తర్వాత ఆ మమకారాలు చంపుకోలేకనే మిమ్మల్ని మరింత దగ్గర చేసుకున్నాను. నాన్నగారు కూడా బావ విషయంలో అంతగా పట్టించుకోవడానికి కారణం బావ తన అక్కగారి ఏకైక సంతానమని, ముగ్గురు ఇళ్లకు అతనొక్కడే మగబిడ్డని, అతన్ని ఆదుకుని దగ్గరకు తీసుకోవటం తన విధి అని భావించి అలా చేశారు. నిజం చెప్పాలంటే నాన్నగారు నన్ను అభిమానించేదానికంటే బావనే ఎక్కువగా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మీరంటే మా నాన్నగారికి విపరీతమైన గౌరవం. అందుకనే బావ కోసమని నాన్నగారు ఇంత డబ్బు నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారు. డబ్బు ఎంత ఖర్చైనా సరే ఆయన బాధపడటం లేదు. తన మేనల్లుడు, తన అక్క కొడుకు బ్రతికి బయటపడాలనే ఆయన కోరిక, ఆవేదన. ఇవాళ మామయ్య గారికి వచ్చిన ఆపదను ఆదుకోవడానికి కూడా ఆయన సంతోషంతో ముందుకొచ్చి వెంటనే 10,000 చెక్కు రాసిచ్చారు.
ఇదంతా నాన్నగారికి మీ మీద ఉన్న అభిమానం, గౌరవం, ఆపేక్ష. సరస్వతమ్మ గారి కంటి వెంట నీళ్లు ధారాపాతంగా పడుతున్నాయి. అమ్మా, నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు నాకంటే పెద్దవాడే అయితే ఈసరికి క్షమించమని కాళ్ళ మీద పడేదాన్ని. వాడు నాకంటే చిన్నవాడు, కనీసం క్షమించమనన్నా కోరుకుంటాను అంటూ ఉండగానే రంగారావు గారే గదిలో నుంచి బయటకొచ్చి, అంత మాట అనకక్కయ్యా, ఈరోజు నిజంగా నాకు పండగ. మనలో ఉండే అభిప్రాయ భేదాలు పటాపంచలైపోయాయి. మనందరం ఒకటైపోయాం. ఇంకా కొద్దిసేపట్లో రామలక్ష్మి, దాని భర్త తేజ్ విమానంలో అమెరికా నుంచి వస్తున్నారు. రాత్రి నేను ఫోన్లో మాట్లాడాను. రవికి వచ్చిన ఈ ఆపదకు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అవసరమైతే అమెరికా తీసుకువెళ్ళి నయం చేయిస్తామంటున్నారు. ఎందుకైనా మంచిదని తమతో పాటు ఒక పెద్ద డాక్టర్ను కూడా తీసుకొస్తున్నారట. ఏమో, ఏం చేస్తారు, వాడు మీ వాడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సరస్వతమ్మ గారు. అంటే నాకు అర్థం కావటం లేదు, బావ విషయం ఇంకా గడ్డుగానే ఉందా? అమెరికా నుంచి డాక్టర్ను తీసుకురావాల్సినంత అవసరం ఉందా? నీకు చెప్పలేదు, ఈరోజు డాక్టర్ గారు నాతో చెప్పారు. రవికి తల మీద తగిలిన దెబ్బల వల్ల అతని జ్ఞాపక శక్తి దెబ్బతింది, అతనికి పూర్వజ్ఞానం లేదు. అందువల్ల మనలో ఎవరిని చూసినా పూర్తి అపరిచితుల్ని చూసినట్లే చూస్తున్నాడు. తాను ఫలానా అని కానీ, తనకు తల మీద దెబ్బలు తగిలినట్టు కానీ, అందుకోసం ఆసుపత్రిలో చేరినట్లు కానీ అతనికి తెలియదు. ఏదో నిమిత్త మాత్రంగా అడిగిన దానికి ఊ ఆలతో సమాధానం చెప్తున్నాడు. ఆహారం కూడా ఇస్తే తీసుకుంటున్నాడు, లేకపోతే లేదు. ఏం చేయాలా అని డాక్టర్లు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అతను షాక్ నుంచి బయటపడి మామూలు మనిషి కావాలి. ప్రాణాపాయం అయితే తప్పింది, కానీ మనిషి మాత్రం పూర్వపు మనిషి కాదు, కేవలం ఒక యాంత్రిక సంబంధమైన బొమ్మలాగానే ఉంటున్నాడు. ఈ విషయాలే రాత్రి నేను రామలక్ష్మికి, తేజ్ బహదూర్కు చెప్పాను. అందుకనే వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ను తీసుకుని వస్తున్నారు. వాడు అదృష్టవంతుడు కాబట్టే ఇంత ఇదిగా మీరంతా పూనుకున్నారు. మేమిద్దరమే అయితే నా బిడ్డను గాలి కుదిరి కూర్చునేవాళ్ళం. వాడు మమ్మల్ని అన్యాయం చేసి వాడి దారిన వాడు. సరస్వతమ్మ గారు దుఃఖంలో ఆ పైన మాట్లాడలేకపోయారు. మరి బావగారి అభిప్రాయం కనుక్కోవద్దు, వారు మాత్రం ఒప్పుకోక బిడ్డను చంపుకుంటారా? వారి అభిప్రాయం నాకు ఎప్పుడో చెప్పారు. ఒకవేళ బిడ్డ బ్రతికి బట్ట కట్టడం అంటూ వస్తే అది శశికళ ధర్మమేన, ఇంకా కులాలు మతాలు అంటూ పట్టుకు పాకులాటం తెలివి తక్కువేనని వాకిటి ముందు కారాగింది. అరుగో, రాముడు తేజ్ వచ్చినట్టున్నారు అంటూ రంగారావు గారు ఒక అంగలో వాకిట్లోకి వచ్చారు. ఆయన అనుకున్నట్లుగానే రామలక్ష్మి, తేజ్ వచ్చారు. రామలక్ష్మి తన అక్కగారు అక్కడ ఉండటం చూసి తెల్లబోయినప్పటికీ మరుక్షణంలోనే అక్కగారిని కౌగలించుకుని ఏడవటం మొదలుపెట్టింది. సరస్వతమ్మ గారిని, తేజ్ను ఒకళ్ళనొకళ్ళకు పరిచయం చేశాడు రంగారావు గారు. ఏ, నువ్వు వచ్చింది మీ అక్కయ్యకు ధైర్యం చెప్పడానికా, లేక అక్కగారిని మరింత ఏడ్పించడానికా? రామలక్ష్మి కొంత తగ్గింది, అక్కగారికి ధైర్యం చెప్పింది. అంతా కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. రవి అందరినీ ఏదో బెరుకు బెరుకుగా చూస్తున్నాడు, ఎవరిని గుర్తించినట్టు లేదు. ఆఖరికి శశిని కూడా, కానీ మిగతా వారిని చూడటం వేరు, శశికళను చూడటం వేరు. మిగతా వారి విషయంలో అతని ముఖంలో ఏ చలనమూ లేదు, శశి విషయంలో కొద్ది మార్పు కనిపిస్తోంది. ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలుడవుతున్నాడు. ఈ భేదం మిగతా వారు గ్రహించలేదు, కానీ అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ గ్రహించారు. రంగారావు గారు తేజ్ను అమెరికన్ డాక్టర్ను తీసుకువెళ్ళి ఇక్కడ డాక్టర్ గారికి పరిచయం చేశాడు. డాక్టర్లు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు. ఇంకా 2 రోజుల్లో రవి లేచి కూర్చోవడం, 2 అడుగులు తనంతట తాను నడవటం చేస్తున్నాడు. అమెరికన్ డాక్టర్ సలహా మీద రవిని 6 బయట లాన్లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు సాయంకాలం వేళల్లో. అమెరికన్ డాక్టర్ మాత్రం రవి ప్రతి కదలిక, కొత్త వారిని చూసినప్పుడు ముఖంలో కలిగే మార్పులు గమనిస్తూనే ఉన్నాడు. 1-2 రోజులు అతనిని పరీక్షిస్తేనే కానీ ఏ సంగతి చెప్పలేనన్నాడు. ఒకనాడు రంగారావు గారి తేజ్తో, ఏమిటి తేజ్, నువ్వు పంపిన హామ్ను శశి ససేమిరా చేసుకోనంటోంది, ఏం చేయాలో నాకు తోచకుండా ఉంది అంటూ విషయం కదిలించాడు. ఎందుకనిట, ఏముంది, అతను అమెరికాలో లాగానే పార్టీలు, నాన్ వెజ్ తీసుకోవటం ఇవన్నీ శశికి నచ్చటం లేదు. ఇవన్నీ మామూలేనమ్మా అంటే దానికి అది ఒప్పుకోవటం లేదు. అంటే దాని ఉద్దేశ్యం మరెవరినైనా చేసుకుందామనుందా? రవి మీద దానికి అభిమానం జాస్తి. కానీ అది ఎలా వీలవుతుంది, వాడికి మతిస్థిరం లేదు. అటువంటి వాడికి ఇస్తే అదేం సుఖపడుతుంది? రవి సంగతి ఎలా అంచు, హామ్ అలవాట్లు శశికి నచ్చటం లేదు. అటువంటప్పుడు హామ్ సంబంధం వదులుకుంటేనే పోతుంది. మరి అంతటి ఇండస్ట్రియలిస్ట్ మళ్ళీ దొరుకుతాడా? అదీగాక అతనివి అవేమంత చెప్పుకోదగినంత చెడు అలవాట్లేం కాదు.
చలిదేశాల్లో ఉన్న ప్రతి వాళ్ళు ఎంతో కొంత పుచ్చుకుంటూనే ఉంటారు. సరే అదట్లా ఉంచు. రవి సంగతి ఏమిటి? అవసరమైతే అమెరికా తీసుకుపోతాను. అలాగే వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా ఆలోచించి. వాళ్ళు మటుకు కాదంటారా? చూస్తూ చూస్తూ కొడుకుని అలా వదిలేయరు కదా. ఇక డబ్బు విషయం అంటారా? వాళ్ళ వల్ల ఎలాగూ కాదు. ఆ విషయం నాకు వదిలేయండి. తేజ్ అన్న మాటలకు రంగారావు గారు, కానీ చూద్దాం, అమెరికన్ డాక్టర్ ఏం చెప్తాడో చూద్దాం. హామ్ ఈరోజు వెళ్తానంటున్నాడు. సరే అన్నాను, అవసరమైతే మళ్ళీ కబురంపుదాం. సరే నీ ఇష్టం. ఇంతలో అమెరికన్ డాక్టర్ గారు రమ్మంటున్నారని కబురు రాగా తేజ్ రంగారావు గారు కలిసి వెళ్ళారు. వాట్ డాక్టర్, ఏమిటి మన వాడి పరిస్థితి? అమెరికా తీసుకుపోదామంటారా? నా ప్రయత్నాలు కొంత ఫలించినట్టు కనిపిస్తోంది. అవి పూర్తిగా ఫలితమైతే అమెరికా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అంటే అతనికి ఏ పరిస్థితుల్లో జ్ఞాపక శక్తి నశించిందో ఆ పరిస్థితులే కల్పించి మళ్ళీ పూర్వస్మృతుల్లోకి లాక్కు రావచ్చు. నేను వచ్చినప్పటి నుంచి దానికి తగిన ప్రయత్నాలు పరీక్షలు చేసి చూస్తున్నాను. ఎప్పుడైతే అతను శశికళను అదో విధంగా చూడటం మొదలుపెట్టాడో అప్పుడే నాకు కొంత ఆశ పొడచూపింది. అంటే అతనికి కొన్ని కొన్ని సన్నివేశాలు, ఆ సన్నివేశానికి సంబంధించిన మనుషులు మనసులో అట్టడుగున కదలాడుతున్నారు. తెరుపు మరుపు జ్ఞాపక తొందరలో మరిచి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ దెబ్బలాటకు సంబంధించిన వ్యక్తుల్లో శశికళ ఒకతే. అందుకనే శశికళ విషయంలో అతను జ్ఞాపక శక్తిని కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతున్నాడు. అందుకని నేను అతన్ని ప్రతి సాయంత్రం కారులో కాలేజీకి తెలుగు మాస్టర్ ఇంటి వైపు తీసుకువెళ్తున్నా. నా ప్రయత్నాలు ఊరికే పోవటం లేదు. కాలేజీకి వెళ్ళినప్పుడు, తెలుగు మాస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతనిలో ఏదో ఆవేశం కలుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మీరు ఎలాగైనా ఒక పని చేయగలిగితే మనకు మరింత ఫలితం కలుగుతుంది. ఏమీ లేదు, ఎలాగైనా పోలీస్ అధికారులతో మాట్లాడి ఆ దోషుల్ని ఒకసారి నా దగ్గరకు పంపగలరా? తప్పకుండా, అదెంత మన చేతిలో పనే కదా అంటూ ఫోన్ చేసి పోలీస్ సూపరింటెండెంట్తో మాట్లాడాడు రంగారావు గారు. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. ఆ సాయంత్రం 5 గంటలకు కొట్లాట జరిగిన ప్రాంతానికి సుబ్బలక్ష్మిని, సుబ్బారావును, మిగతా రౌడీలను రప్పించారు. సుబ్బలక్ష్మి పక్కగా నిలబడుండగా సుబ్బారావు పోస్టర్లు అంటిస్తున్నట్టు నటిస్తుండగా కారులో రవిని అక్కడికి తీసుకువెళ్లారు. రంగారావు గారు మొదలైన వారు కనబడకుండా చాటుగా నిలబడ్డారు. కారులో రవి మాత్రమే ఉన్నాడు. ఒక డ్రైవర్ తప్ప కారులో ఎవరూ లేరు. కారు ఆ ప్రాంతానికి రాగానే రవిలో సంచలనం బయలుదేరింది. కోపంతో ఊగిపోతున్నాడు. వెనకటి విధంగా ఒక్కసారి కారులోంచి దూకి సుబ్బారావు మీదకి కలబడ్డాడు. ఆ కలియబట్టంలో అతను ముందుకు పడ్డాడు. వెంటనే డాక్టర్ గారు, రంగారావు గారు పరిగెత్తుకొచ్చి రవిని పట్టుకున్నారు. వదలండి, నన్ను వదలండి, వాడి అంత చూస్తాను. మామయ్య, నిజంగా శశి నిరపరాధి, అమాయకురాలు. వీళ్లే ఆవిడను అల్లరి పెట్టడానికి కాగితాలు అంటిస్తున్నారు. నన్ను ఎన్నన్నా సహిస్తాను కానీ శశినంటే మాత్రం నేను సహించను. వీళ్ళని నరికి పోగులెడతా అంటూ ఆవేశంగా అరవటం ప్రారంభించాడు. అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ సంతోషంతో ఒక్కసారి గంతులేసి, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అనుకున్నది కరెక్ట్గా ఫలించింది, ఇంకా పర్వాలేదు, రవి త్వరలోనే మామూలు మనిషి అయిపోతాడు అనుకుంటూ అతన్ని కారులో ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రికి రవి పూర్తిగా నిద్రపోయేందుకు మందులిచ్చి పడుకోబెట్టారు. రంగారావు గారి కారు పోర్టికోలో ఆగింది. ఆయన దిగగానే డ్రైవర్ తిరిగి తలుపు వేసేసి కారు తీసుకుని షెడ్ వైపు వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళడానికి ఒక మెట్టుపై కాలు వేసిన రంగారావు గారు పోర్టికో స్తంభం పక్కగా నిలబడ్డ ఆడమనిషిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడిపోయాడు. ఎవరమ్మా మీరు? ఆ ఆడమనిషి అమాంతం రంగారావు గారి కాళ్ళ మీద పడి వలవలా ఏడవటం మొదలుపెట్టింది. చూడబోతే ఆమె ఒక 5 ఆడపడుచులాగే కనిపిస్తుంది. రంగారావు గారు చెలించిపోయాడు. ఎవరి తల్లి మీరు? ముందు లేచి నిలబడండి, ఏమిటి మీకు వచ్చిన ఆపద అంటుండగా తోటమాలి వచ్చి, తెలుగు మాస్టర్ గారి భార్య గారు బాబు, వచ్చి చాలాసేపు అయింది, లోపలికి వచ్చి కూర్చోండమ్మగారు అని చెప్పిన. కానీ వారు వినకుండా ఏడుస్తూ అక్కడే నిలబడిపోయారు. అయ్యయ్యో వారా, రండి తల్లి, లోపలికి రండి, వీధిలో ఎందుకు అంటూ లోపలికి తీసుకెళ్లారు. అమ్మ శశి, ఇలారా, మాస్టర్ భార్య వచ్చారు, లోపలికి తీసుకెళ్ళు, 5 నిమిషాల్లో వస్తానమ్మా అంటూ మేడ మీదకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని క్రిందకు వచ్చేశాడు. ఆయనకు తెలుసు సుబ్బలక్ష్మి అంటే గారాబంతో అలా పాడైంది కానీ మాస్టరు ఆయన భార్య చాలా గౌరవ మర్యాదలు కలవారని, ఆమె ఎప్పుడు ఇల్లు గడప దాటి బయటికి రాదని, చాలా ఆత్మాభిమానం కలవారని, ఆ అవమానంతోనే మాస్టర్కి నిల్చున్న పళంగా గుండెపోటు వచ్చి మరణించారని. అటువంటి ఆత్మాభిమానం గల ఇల్లాలు
ఎన్నడూ గడప దాటి వీధి ముఖం చూడని ఇల్లాలు ఇలా వచ్చి ఏడుస్తూ ఎంతోసేపటి నుంచి బయట నిలబడిందని తెలియగానే అతను చాలా బాధపడిపోయాడు. ఇప్పుడు చెప్పండి తల్లి, ఏమిటి సంగతి? మీకు తెలియనిదే ఉంది. మా ఇంటి విషయం తమకు బాగా తెలుసు. ఏనాడు ఎవరి చేత వేలెత్తి చూపించుకుని ఎరగం. అది ఒక్కగానొక్క కూతురని, చదువుకుని ఏదో ఉద్ధరిస్తుందని అతి గారాభంగా అది ఆడింది ఆటగా పాడింది పాటగా సాగనిచ్చాం. ఆ గారాభమే చివరకు ఇంతవరకు తెచ్చింది. అవమానంతో ఆయన గుండెపోటుతో మరణించారు. దిక్కులేని దాన్నయ్యాన్ని. అది గర్భిణి అని తెలిసిన రోజునే మేము సగం చచ్చాం. ఇప్పుడు జైలు పాలైందని తెలిసి పూర్తిగా చచ్చిపోయాం. నలుగురిలోనూ తలెత్తుకుని తిరిగే ప్రాప్తం ఎలాగూ లేదు. ఏమిటి, సుబ్బలక్ష్మి గర్భిణీయా? ఎవరతను? ఆ సుబ్బారావే. ఆ సుబ్బారావే దాన్ని మోసగించి బెంగళూరు వగైరా తిప్పి. అలాగా? రంగారావు లోపల చాలా బాధపడిపోతున్నాడు. ఏం చేయాలి తనిప్పుడు? పరువు మర్యాద గల ఒక కుటుంబం తెలిసి తెలియని చిన్నపిల్ల ఆగడంతో వీధి పాలైపోతుంది. అదీకాక సుబ్బలక్ష్మి గర్భిణి. ఆ అమ్మాయి గతేమిటి? ఏదన్నా అఘాయిత్యానికి ఒడిగడితే ఆ పాపం రవికి చుట్టుకుంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అది మీ బిడ్డలాంటిదేని అనుకుని తప్పులు క్షమించి దాన్ని ఒడ్డున పడేయమని అడగటానికి వచ్చాను. మరి ఆ సుబ్బారావు దీన్ని చేసుకుంటానంటున్నాడా? చేసుకోనంటున్నాడట. దాని గతి ఏం కానుందో. ముందా జైలు నుంచి బయటపడితే వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆవిడ. సరే మీరు వెళ్ళండి, నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను. అసలు మీ అమ్మాయినే అనవలసిన పని లేదు. ఈ కాలం కాలేజీ పిల్లల పరిస్థితి అలా ఉంది. తల్లిదండ్రులు ఇంటి దగ్గర నానా అవస్థలు పడి తాము తినో తినకో వాళ్లకు డబ్బు పంపిస్తుంటే బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని, సినిమాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేస్తున్నారు. చదువు లేదు, యూనియన్స్, స్ట్రైక్లు, ఊరేగింపులు, అల్లర్లు. వీళ్ళు ఎలా బాగుపడతారో తెలియకుండా ఉంది. సరే మీరు వెళ్ళండి అంటూ డ్రైవర్ని పిలిచి వారిని ఇంటి దగ్గర దింపి రమ్మన్నాడు. వద్దు బాబుగారు, నేను ఎలాగో వెళ్తాను. ఈ పరిస్థితుల్లో నేను మీ కారులో ఇంటి దగ్గర దిగితే ఇంకేమన్నా ఉందా? నలుగురు నా ముఖాన్నే ఉమ్మేస్తారు. క్షమించండి, మీరు చెప్పింది నిజమే, నా ఊహ అంతవరకు వెళ్ళలేదు అంటూ ఆమె ఆలోచనకు అభినందించాడు మనసులో. సాయంత్రం క్లబ్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను, మ్యాజిస్ట్రేట్ గారిని కలుసుకుని విషయమంతా వివరించాడు. వాళ్ళు కూడా సుబ్బలక్ష్మి మీద జాలిపడి సాయం చేయడానికి అంగీకరించారు. మరునాడు రంగారావు గారి జామీను మీద సుబ్బలక్ష్మిని విడుదల చేశారు. సుబ్బారావు తండ్రిని పిలిపించి, ఏమండి మీ అబ్బాయి చేసిన ఘనకార్యం తెలుసుగా, ఇప్పుడు ఆ సుబ్బలక్ష్మి జీవితం నాశనమవుతుంది, దానికి మీ తండ్రి కొడుకులు ఏం సమాధానం చెప్తారో చెప్పండి అని ఎస్పీ గారు రంగారావు గారు నిగ్గదీసి అడిగారు. దానికి మా అబ్బాయే కారకుడని ఎలాగా? ఆ అమ్మాయి తన ఇష్టం వచ్చినట్టు తిరిగేదట. మాట పూర్తి కాకముందే రంగారావు గారు ఉవ్వెత్తున లేచి, ముందు మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి, మీరు కనుక మర్యాదగా ఒప్పుకుని ఆ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకునేందుకు ఒప్పుకున్నారా, సరే సరే, లేకపోతే మీ అబ్బాయి అంత చూడాల్సి వస్తుంది. ఒకటి, ఆ అమ్మాయి జీవితం పాడు చేసినందుకు. రెండు, రవిపై హత్యా ప్రయత్నానికి పూనుకున్నందుకు. ఇవి రెండు సామాన్యమైన విషయాలు కాదు, బాగా ఆలోచించి చెప్పండి అని కోపంగా అనేసరికి అతను కొడుకు సుబ్బారావుతో సంప్రదించుకుని చివరికి సుబ్బలక్ష్మిని తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి అంగీకరించాడు. ఆ తర్వాత సుబ్బారావు ప్రథమ తప్పు కింద కొద్ది జరిమానాతో విడుదల కావటం, సుబ్బలక్ష్మితో గుళ్ళో పెళ్లి సూక్ష్మంలో జరిగిపోవటం జరిగిపోయాయి. తన కుటుంబానికి ఘోర విపత్తు కలగజేసిన సుబ్బలక్ష్మికి రంగారావు గారు తిరిగి పునర్జన్మ ప్రసాదించారు. ఎలాగైతేనే సుబ్బలక్ష్మి సుబ్బారావుల వివాహం అయిపోయింది. సుబ్బలక్ష్మి ఒక ఇంటి కోడలైంది. రవి కళ్ళు తెరిచేసరికి అంతా కొత్తగా ఉంది. తనెక్కడున్నట్లు, తన పక్కన ఎవరు? శశికళ. ఇది నిజమా కళ? శశికళ ఏమిటి, తన పక్కన కూర్చోవటం ఏమిటి? అందులోనూ ఒంటరిగా చిన్న గదిలో తన పక్కన. మీరు శశికళే కదూ? అవును, సంతోషంతో పొంగిపోతూ అంది. అమ్మయ్యా, తన బావ మామూలు ప్రపంచంలో పడ్డాడు, తనను గుర్తించాడు, ఇక తన వాళ్ళందరినీ గుర్తిస్తాడు. గబగబా ఫోన్ దగ్గరకు వెళ్ళి తండ్రికి ఫోన్ చేసింది. అత్తయ్యను మామయ్యను అందరినీ వెంట పెట్టుకురామంది. నేనెక్కడున్నాను? మళ్ళీ ప్రశ్నించాడు రవి. ఎక్కడా కాదు, నా దగ్గరే. నేను కలకనడం లేదు కదా? లేదు. మీరు సుబ్బారావుతో పోట్లాడారు, గుర్తుందా? అవును, రాస్కల్స్. నా మీద నీ మీద కాగితాలు అంటిస్తున్నారు. అవును కదూ, నేను వాళ్ళు పోట్లాడుకున్నాం. వాళ్ళు నన్ను సైకిల్ చైన్లతో కొట్టారు. అవును, అదంతా నిజమే. అప్పుడు మీకు కొద్దిగా దెబ్బలు తగిలితే హాస్పిటల్లో చేర్పించాం. అయితే ఇన్నాళ్ళు నువ్వు నాకు సేవలు చేస్తున్నావా? ఇది నిజంగా కళా నిజమా? నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేనెవరినని నాకింత సాయం చేశావు? అమ్మ నాన్న రాలేదా?
వచ్చారు. ఏ, నేను మీకు సహాయపడకూడదా? నాకు అర్హత లేదా? లేదని కాదు సుకుమారిని, నువ్వే నౌకర్ల చేత చాకర్ల చేత కాలు క్రింద పెట్టకుండా సేవలు చేయించుకునే భాగ్యశాలివి. అటువంటిది నీ అంతట నీవు ఈ అల్పుడికి స్వయంగా. ఇంతలో అందరూ వచ్చారు. రవి అందరినీ గుర్తుపట్టాడు. అందరికీ ఆ క్షణం పండగగా ఉంది. అమెరికన్ డాక్టర్ని అందరూ అభిమానించారు. సరస్వతమ్మ గారు బిడ్డను దగ్గరకు తీసుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. రంగారావు గారు స్వయంగా అక్కగారిని వారిస్తుంటే రవి చూసి తెల్లబోయాడు. ఎంతలో ఎంత మార్పు! కలలో కూడా జరగదనుకున్న పని క్షణంలో జరిగిపోయినట్లు అనిపించింది. డాక్టర్ గారు వచ్చి చూసి రవిని పలకరించారు. అంతా మంచి ఆనందంలో ఉండగా ఒక నర్స్ పరిగెత్తుకొచ్చి, డాక్టర్ అర్జెంటుగా రావాలి, ఆవిడెవరో కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకుందట, సగం కాలిపోయింది, రావాలి అర్జెంటు కేసు అంటూ ఆదుర్దాగా పిలిచింది. ఎవరు, ఏ ఊరు? డాక్టర్ కూడా ఆదుర్దా పడ్డాడు. మన కాలేజీలో తెలుగు మాస్టర్ కూతురట, పేరు సుబ్బలక్ష్మిట. అందరూ ఒక్కసారి నిశ్చేష్టులైపోయారు. డాక్టర్తో పాటు రంగారావు గారు కూడా సుబ్బలక్ష్మి పడున్న గదిలోకి వెళ్ళారు. పోలీసు వారు మరణ వాంగ్మూలం తీసుకుంటున్నారు సుబ్బలక్ష్మి దగ్గర. నా చావుకు ఎవరూ కారకులు కాదు, నా చావుకు నేనే కారకురాలని అనగానే పోలీస్ ఆఫీసర్, నీ భర్త సుబ్బారావుకు ఇందులో ప్రమేయం లేదా అని ప్రశ్నించాడు. సమాజంలో ప్రతివాడు అందినంత వరకు స్త్రీలతో స్నేహం చేయాలనే చూస్తాడు. ప్రియురాలిగా ఎంతో మంచిదైన స్త్రీ భార్యగా పనికిరాదు. తన భార్య పరపురుషుణ్ణి చూడకూడదు, ప్రియురాలిని భార్యగా చేసుకోవడానికి ఇష్టపడడు. సుబ్బారావు కూడా అదే చేశాడు. సుబ్బారావు నేటి సమాజానికి ప్రతిరూపం. సుబ్బారావు తప్పేమీ లేదు. నా వంశం చాలా గౌరవ మర్యాదలు గల కుటుంబం. నా తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు గల ఉన్నత కుటుంబీకులు. వారు చేసిన తప్పల్లా నా మీద ప్రేమ చేత నన్ను విచ్చలవిడిగా తిరగనిచ్చారు. యవనపు మైకంలో నేను ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోయాను. నాకు జరగవలసిన శాస్తి జరిగింది. మేము అతన్ని ఒప్పించి పెళ్లి చేశాం కదా, ఇలా ఎందుకు జరిగింది? బాధపడుతూ అన్నారు రంగారావు గారు. దానికి సుబ్బలక్ష్మి ఇలా చెప్పింది, పెళ్ళనేది నూరేళ్ల పంట. వధూవరులు నూరేళ్ల పాటు సుఖశాంతులతో బిడ్డా పాపలతో గౌరవంగా ఆనందంగా బ్రతకాలని మన పూర్వులు పెళ్లి కాబోయే ముందు వంశం, గుణగణాలు, తల్లిదండ్రుల మంచి చెడ్డలు ఎన్నో ఆలోచించి పెళ్లి చేసేవారు. ఆ కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నవి చాలా అరుదు. పెళ్ళైన తర్వాతనే ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానించుకోవటాలు. ఇప్పుడు అలా కాదు, పెద్దవాళ్ళతో సంబంధం లేదు, ఎవరికి వారే ఏ కాలేజీలోనో ఆఫీసుల్లోనో ప్రేమించేసుకోవడాలు. ఆ తర్వాత పెళ్లి దగ్గర మాత్రమే పెద్దవాళ్ల ప్రమేయం. చాలా ప్రేమ వివాహాల్లో ఎక్కడో తప్ప పెళ్ళైన 4 రోజులకే ఎడముఖాలు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండానే కొన్నాళ్లపాటు కాపురాలు, క్రమంగా విడాకులు, ఎవరికి వారే యమునా తీరే. మధ్యన సంతానం నలిగిపోయి వాళ్ళు ఎటూ కాకుండా గాలికి చెడిపోతున్నారు. ప్రేమ వివాహాలు చాలా కుటుంబాల్లో పెద్దగా ఫలించకపోవడానికి కారణం కట్నాల గొడవే. ప్రేమించుకున్న మురిపెన్లో కట్నాలు అక్కర్లేదనటం, మురిపెన్ తీరిన తర్వాత అంత కట్నం తీసుకురా, ఇంత కట్నం తీసుకురా అని భార్యను వేధించటం, అన్నీ సవ్యంగా ఉన్న వివాహాలే అంతంత మాత్రంగా ఉంటున్నాయి. సుబ్బలక్ష్మి పెళ్లి విషయంలో అన్నీ అవాంతరాలే. 1, పెద్దలు బలవంతంగా అంటకట్టిన పెళ్ళి. 2, పెళ్లి కూతురు తెగిన గాలిపటంలా విచ్చలవిడిగా తిరిగిన పిల్ల. 3, గర్భిణీతో ఉన్నప్పుడు పెళ్ళి. 4, ఎంతో కట్నం వస్తుందని ఆశించిన సుబ్బారావు తండ్రికి నయా పైసరాని గర్భిణీ కోడలు రావటం. ఇన్ని అపసవ్యాలున్న కోడలిని వాళ్ళు ఎలా ఆదరించగలుగుతారు? రంగారావు గారు వాళ్ళని బలవంతంగా భయపెట్టి పెళ్లి చేయగలిగారు, కానీ వాళ్ళు వీళ్ళ దగ్గరే కూర్చోరు కదా. సుబ్బలక్ష్మి కాపురానికి వెళ్ళినప్పటి నుంచి ఆ అమ్మాయిని ఆ ఇంట్లో వెలివేసినట్లు చూడటం మొదలెట్టారు. అన్నం వాకిట్లో పెట్టేవారు కానీ వంట ఇంట్లోకి రాణించేవారు కాదు. అత్తమామల సాధింపు ఎక్కువైపోయింది. మాయదారి మేళం మా పాలబడింది. ఎక్కడెక్కడో తిరిగి కడుపులో బిడ్డతో సహా వచ్చి నెత్తికెక్కి కూర్చుంది. వీటితో చదువుకున్న వాళ్ళందరూ బోరెడు కట్నాలతో నిక్షేపం లాంటి పిల్లల్ని తెచ్చుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు వీడేదో తవ్వి తలకెత్తుతాడనుకుంటే ఈ మహమ్మారిని తెచ్చి మా పాలపడేశాడు. అసలు వీళ్ల వంశమే దిక్కుమాలిన వంశం. అందుకనే తండ్రి దిక్కులేని చావు చచ్చాడు. ఇలా సమయం దొరికినప్పుడల్లా సతాయించడం మొదలుపెట్టేవారు. ఈ విషయాలన్నీ సుబ్బారావుతో చెప్తే అతను విని విననట్లు దూరంగా తప్పుకుపోయేవాడు. అసలు అతనికి ఇష్టం ఉంటేగా వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది? ఆ బిడ్డ నా బిడ్డే అని నమ్మకం ఏమిటి? ఆ ముకుందం గాడిది కాకూడదా? నా పెళ్లికి కట్నం వస్తుందని ఆశించారు, ఆశించటంలో తప్పే ఉంది? ఏ తల్లిదండ్రులు
వాళ్ళ బిడ్డలకు మంచి కట్నాలు రావాలని అనుకోరు. ఏ తల్లిదండ్రులు పరువైన కోడలు రావాలని కోరుకోరు. మరైతే నన్ను ఎందుకు మోసం చేశావు? నేను నిన్నే మోసం చేయలేదు. నేను పెళ్ళాడతానని బాండ్ రాసివ్వలేదు. నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వే నా గదికొచ్చి నన్ను చదువుకోనియకుండా చేశావు. నన్ను బెంగళూరు తీసుకెళ్ళి నా చేత బ్రాందీ విస్కీ తాగించి ఏడవటం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. మళ్ళీ మాట్లాడితే పళ్ళు రాలగొడతా. వెధవ అబద్ధాలు నువ్వును. నువ్వు బలవంతం చేస్తే కదూ నేను నీతో బెంగళూరు వచ్చింది. బ్రాందీ విస్కీ బలవంతాన నీ గొంతుకులో పోసానా? ఇవాళ నాతో ముకుందుడితో తిరిగిన నువ్వు ఇంకా ఎంతమందితో తిరిగావో, రేపు నా కళ్ళు గప్పి ఎంతమందితో తిరుగుతావో, నమ్మకం ఏమిటి నీ మీద నాకు? ఇదిగో సుబ్బారావు, నా కర్మ ఈనాడిలా కాలింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు. అయినా చదువుకు చావే అని మీ నాయన కాలేజీకి పంపిస్తే నువ్వు చదువు మానేసి కుర్రాళ్ళ రూముల చుట్టూ తిరగటం దేనికి? ఒళ్ళు కొవ్వి కాదు. అల్లారు ముద్దుగా కనిపించిన తల్లిదండ్రులకే అబద్ధాలు చెప్పి మోసం చేసిన నువ్వు రేపు ఏ పని చేసినా చేయగలవు. నిన్ను నిలువునా చెరినా పాపం లేదు. ఎందులో నన్న పడి చావక నా పేకల మీదకి ఎందుకు వచ్చి కూర్చున్నావు? నాగుపాము లాంటి దాన్ని. పాపం అభంశుభం తెలియని శశిని రవిని అల్లరి పెట్టింది నువ్వు కాదు? నీ చండాలపు మాటలు విని కాదు నేను రవిని కొట్టి అల్లరిపాలే జైల్లో పడ్డాను. నా చేతిలోనే గనక కత్తుంటే కత్తికి ఒక కండ క్రింద చీల్చి అక్కడ పెట్టేవాణ్ణి. చచ్చి నీ ముఖం చూసినా పాపమే అంటూ తిట్టి చక్కాపోయాడు సుబ్బారావు. సుబ్బలక్ష్మి కుమిలి కుమిలి ఏడ్చింది. అతను చెప్పినవన్నీ నిజమే. దేవుళ్ళంటి తండ్రి నా మూలంగానే చనిపోయాడు. నిప్పులాంటి వంశంలో పుట్టి ఆ వంశానికే మా ఆయన మచ్చ తెచ్చిపెట్టాను. అతను చెప్పినట్లు చదువుకుని కాలేజీకి బయలుదేరి ఒళ్ళుపై తెలియకుండా బెంగళూరు వగైరా తిరిగి ఏ ఆడది చేయని పని హోటళ్లలో బ్రాందీ విస్కీ తాగాను. ఇక ఈ ఇంట్లో నన్ను ఎలాగో ఆదరించరు. పుట్టింటికి ఏమైనా సరే నేను వెళ్ళను. రేపు నాకు పుట్టబోయే బిడ్డ గతేమిటి, నా గతేమిటి? ఇక నేను భూమిపై ఉండటం అనవసరం అంటూ ఎవరూ చూడకుండా బాత్రూంలో కిరసనాయిల్ సీసా తీసుకుని వంటిపై పోసుకుని నిప్పు అంటించుకుంది. పోసుకోవడం అయితే పోసుకుని అంటించుకుంది కానీ బాధకు తట్టుకోలేక అరవటంతో చుట్టుపక్కల వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి ఆమెను హాస్పిటల్కి మోసుకెళ్లారు. ఇదంతా తెలిసిన భర్త సుబ్బారావు అత్తమామలు ఇంటికి తాళం పెట్టి ఎటో పారిపోయారు. మరణవాంగ్మూలం ఇస్తూనే సుబ్బలక్ష్మి తలవాల్చేసింది. 100 ఏళ్ల సుబ్బలక్ష్మి జీవితం 20 ఏళ్లకే పరిసమాప్తం అయిపోయింది. సుబ్బలక్ష్మి తన మచ్చను తనే కడిగేసుకుంది. బలవంత పెళ్లి చేసి సుబ్బలక్ష్మి చావుకు ఒక విధంగా తామే కారకులమయ్యామేమో అని రంగారావు గారు ఎస్పీ గారు బాధపడిపోయారు. ఎలాగోలా ఆవిడ జీవితాన్ని సుఖమయం చేయాలని ఆశించినందుకు ఫలితం ఇలా తయారైంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది. ఆ బలవంత పెళ్లి చేయకపోతేనైనా సుబ్బలక్ష్మి బ్రతికే ఉండేదేమో. మొత్తం మీద సుబ్బలక్ష్మి చావు అందరినీ కలతపెట్టింది. కాలేజీ ఆడపిల్లలు 2 నిమిషాల మౌనాన్ని పాటించారు. రవిని హాస్పిటల్ నుంచి రిలీవ్ చేశారు. రంగారావు గారే స్వయంగా అల్లుడిని దగ్గర కూర్చోపెట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. రవి ఇప్పుడు మామూలుగా లేచి తిరుగుతూ తన పనులు తను చేసుకుంటున్నాడు. రవి ఇంటికి వచ్చాడన్న వార్త విని కాలేజీ ప్రిన్సిపాల్ గారు పలకరించడానికి వచ్చారు. కంగ్రాచులేషన్స్ అమ్మా శశి. అదేమిటి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు? ఆసుపత్రి నుంచి సుఖంగా తిరిగి వచ్చింది మా బావ అంటూ శశి నవ్వుతూ వచ్చి ప్రిన్సిపల్ గారి పక్కన కుర్చీలో కూర్చుంది. అందుకు కాదమ్మా, మీరిద్దరూ 1st క్లాస్లో పాస్ అయినందుకు. నిజమా మాస్టారు? ఉండండి, ఈ గుడ్ న్యూస్ మా అత్తయ్యతో చెప్పొస్తాను అంటూ ఒక అంగలో లోపలికి వెళ్ళింది. బాయ్ కాఫీ టిఫిన్ తెచ్చి మాస్టర్ ముందు ఉంచాడు. రంగారావు గారు ఎదురుగా వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ మాస్టారు, శుభవర్తమానం తెచ్చారు. ఎంత మర్చిపోదామన్నా సుబ్బలక్ష్మి నాకు జ్ఞాపకం వస్తుంది. పాపం బలవంతపు చావు చచ్చింది. ఏమిటో మాస్టారు, ఈ కాలం కాలేజీ పిల్లలు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నారు. అలా అంటే నేను ఒప్పుకోనండి, ఎక్కడో 100కి 1 అలా చేస్తున్నారు. ఆ 1 కాలేజీ పిల్లలు అవటం మూలంగా ఆ అపనింద కాలేజీలో ఉన్న అందరికీ చుట్టుకుంటోంది. అంతవరకు ఎందుకు? మన శశి విషయమే చూడండి, ఆ అమ్మాయికున్న తెలివితేటలు ఎవరికున్నాయి? ఎంత అణకువ, అనవసర విషయాలలో జోక్యం చేసుకోదు. తన చదువేమో తన గొడవేమో, అలాంటి పిల్లలు ఎంతమంది లేరు కాలేజీల్లో. తల్లిదండ్రుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది. తమ పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి ఏమిటి అని ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా? వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వటం, సినిమాలకు రోజు పంపటం, కాస్తంత అజ తీసుకుంటే పరిస్థితులు ఇంతవరకు వస్తాయంటారా? నిజమే కావచ్చునేమో మీ మాటలు. ఏది ఏమైనా వెనకటికి ఇప్పటికీ విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చిందనటం మాత్రం యథార్థం. కో ఎడ్యుకేషన్ అన్న చోట కో ఎడ్యుకేషన్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఈ నెల క్రిటిక్లో
జానకీదేవి గారి ఆర్టికల్ చదవండి. స్టూడెంట్స్ మీద ఎటువంటి వ్యాసం రాశారో ఆవిడండి అసలైన క్రిటిక్. ఆవిడ వ్యాసాలన్నీ చదువుతూ ఉంటాగా ఎంత లోతుగా తర్కించి తర్కించి రాస్తుంది. ఆ వ్యాసం చదివితే స్టూడెంట్స్ తలలు వంచుకోవాల్సిందే. రంగారావు గారు ఏమీ చెప్పకుండా నవ్వి ఊరుకున్నారు. లోపలికి కబురంపి సరస్వతిని రమ్మని చెప్పారు. సరస్వతమ్మగారు వచ్చారు. కూర్చో అక్కయ్యా, వీరు మన కాలేజీ ప్రిన్సిపల్ గారు, ఈవిడ మా అక్కగారు రవి తల్లి. అలాగా చాలా సుదినం. ఇంతకీ రవి మీ మేనల్లుడు అన్నమాట. రవి శశి ఇద్దరూ ఇద్దరే వజ్రపు తునకలు. అవును, మీరేమీ అనుకోకపోతే నాదొక ఉచిత సలహా. రవికి శశినిచ్చి ఎందుకు పెళ్లి చేయకూడదు? ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండాలిగా. నానుస్తూ అక్కగారి వైపు ఓరగా చూస్తుండగా అన్నారు రంగారావు గారు. అదేమిట్రా, మధ్య మాదే ఉంది, ఇచ్చేవాడివి నువ్వు, చేసుకునేవాళ్ళు వాళ్ళు, మేమల్ల నిమిత్త మాత్రం. వాడిని దక్కించుకున్నది అది. అది లేకపోతే మాకు వాడు దక్కేవాడా? అటువంటి బంగారు తల్లిని చేసుకునే అదృష్టం మాకుండొద్దు అంటుండగా తేజ్ రామలక్ష్మి అక్కడికి వచ్చారు. ఏమిటి, మా వదిన గారు అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నారు అన్నాడు తేజ్. ఏమీ లేదు, శశిని రవికిచ్చి పెళ్లి చేస్తే ప్రిన్సిపల్ గారు తిరగతోడారు సమస్యను. అవునే అక్కయ్య, అన్నయ్య నిన్ను అడగడానికి సంకోచిస్తున్నాడు. మా అందరి అభిప్రాయం కూడా అదే. వాడిని అమెరికా తీసుకువెళ్ళి చదివించుకుంటామంటున్నారు మీ మరిది కూడా. మన కుటుంబాలకు వాడొక్కడే కదా మగబిడ్డ. అయ్యయ్యో, నేను కాదన్నానుంటే మీ బావగారు కూడా మొన్నట్టుంచి దాన్ని చూసినప్పుడల్లా మా కోడలు మా కోడలని మురిసిపోతున్నారు. చాలే ఊరుకోండి, వాళ్ళకు ఆ ఉద్దేశం ఉందో లేదో ముందు మీ ఆరాటం ఏమిటని నేనే మందలించాను. అసలు వాళ్ళని అడగకుండా మధ్య మన మీమాంస దేనికి, వాళ్ళనే పిలుస్తాను ఉండండి అంటూ రంగారావు గారు లేవబోయేసరికి రామలక్ష్మి అడ్డుపడి, అన్నయ్య నీదంతా ఒకటే తొందర్రా, ఇప్పుడు వాళ్ళని పిలవకు అని మందలించింది. ఏ ఎందుకని తెల్లబోయి అడిగారు రంగారావు గారు. ఇందాక నేను వస్తున్నప్పుడు వాళ్ళ గదిలో నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి అనేసరికి అంతా ఒక్కసారి గొల్లును నవ్వారు. ఇంతటితో శశికళ నవల సమాప్తం.